ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ రక్షకుడు మన ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దేవుని స్తుతించుకుందాం రండి. మనం కలిసి ఏకముగా కూడి ప్రభుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. అందరికీ యాత్ర చేయు సియన్ సంచారి అనే పాటను పాడుకుని అందరం కూడా దేవుని స్తుతిద్దాం. అందరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అల కెరటాలకు భయమెందుకు. అందరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అల కెరటాలకు భయమెందుకు. మంత్రుడు నావనుండగా అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. విశ్వాస నావలో సాగుచుండగా శ్రమలయందు నేను నలుగుచుండగా, విశ్వాస నావలో సాగుచుండగా శ్రమలయందు నేను నలుగుచుండగా, భయమెందుకు యేసు నీతో నుండగా, భయమెందుకు యేసు నాతో నుండగా, పరముకు చేర్చువాడు చెంత నుండగా, పరముకు చేర్చువాడు చెంత నుండగా. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. నా దేశము ఇది కానే కాదు, ఈ దేశమందు పరవాసిని. నా దేశము ఇది కానే కాదు, ఈ దేశమందు పరవాసిని. పరలోకమే నాకు నిత్య రాజ్యము, పరలోకమే నాకు నిత్య రాజ్యము. సిద్ధపరిచే గృహమందు నివసించును, సిద్ధపరిచే గృహమందు నివసించును. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. గొర్రె పిల్లయే వెలుగచ్చట, లేసమైన చీకటి లేదచ్చట. గొర్రె పిల్లయే వెలుగచ్చట, లేసమైన చీకటి లేదచ్చట. ప్రభువిచ్చును నాకు జీవ కిరీటం, ప్రభువిచ్చును నాకు జీవ కిరీటం. ధరింపజేయును మహిమ వస్త్రం, ధరింపజేయును మహిమ వస్త్రం. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. మంత్రుడు నావనుండగా అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. అద్దరికి యాత్ర చేయు సియోన్ సంచారి, అలా కెరటాలకు భయమెందుకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఘనమైన నామంలో
మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఎన్నోసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం, చింతపడొద్దు, భయపడొద్దు. చింత, ఆ తర్వాత భయము ప్రతి మనిషిని వేధిస్తుంది. ప్రతి ఒక్క మనిషిని కలవరపెట్టేది భయము, చింత. చింత లేదిక యేసు పుట్టెను అని పాతకాలపు భక్తుడు ఒక పాట రాశారు. అవును, ఏసై పుట్టాడు చింత లేదని అనుకుంటూనే, ఏసై చింతకు వచ్చాను నా చింతలన్నీ తీరాయి అని అనుకుంటూనే సర్వసాధారణంగా మనం చింతపడడం అనేది కనిపిస్తుంది మన జీవితంలో. దేనిని గూర్చి చింతపడొద్దు అని లేఖనంలో రాయబడింది. ఈ చింతలకు భయాలకు మనలో ఉండేటువంటి ఈ కలవరాలకు కారణం ఏదో సహజ సిద్ధంగా పరిస్థితులను బట్టి, పరిస్థితుల ప్రభావమును బట్టి నాకు ఈ భయం కలుగుతుంది, ఈ చింత ఏర్పడింది అని మనం ఒకవేళ అనుకోవచ్చు. కానీ అది కొంతవరకే సుమా. పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పటికీ, అన్నీ సజావుగా ఉన్నా ఎందుకో తెలియని కలవరం, తెలియని చింత మనల్ని ఆవరిస్తుంది. అంటే ఇది సహజ సిద్ధంగా పరిస్థితులకు తగ్గట్టుగా, పరిస్థితులను బట్టి వచ్చిందని మనం అనుకోవద్దు. ఇది ఎలా వచ్చిందనుకుంటున్నారు? దుష్టుడైన సైతాను మనలో కలిగించేటువంటి భ్రమలు, మనలో కలిగించే భయాలు. ఈ భయాలకు భ్రమలకు మనలో తెలియని చింత, భయము, ఆఖరికి నిరాశ, ఇంకొక మెట్టుకు దిగజారి చావును కోరుకునే పరిస్థితి. ఏదో కొత్తగా రక్షణ పొందిన వారికి, అప్పుడప్పుడే దేవుని దగ్గరకు వచ్చిన వారికి అనుకుంటున్నారా? ఈ మాట చదివితే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథం 19:3 నేను చదువుతున్నాను. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకునుటకై పోయి యోధా సంబంధమైన బేర్షభాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థించాను. ఎవరైనా ఒక సాధారణమైనటువంటి అప్పుడే రక్షణ పొందిన విశ్వాసి కాదు, దేవుని కొరకు రోషము కలిగినటువంటి దైవజనుడు. ఇశ్రాయేలు ప్రజలను, ఆ ప్రజల్లో ఉన్న తడబాటును తొలగించడానికి మహారోషంతో ప్రజలందరినీ కర్మెలు పర్వతం దగ్గరికి లాక్కును వచ్చినవాడు. అంతేకాదు, ఊరికనే శపథాలు చేసి సవాలు చేసి మళ్ళీ మౌనంగా ఉండిపోయే రకం కాదు. ఎంతటి రోషాగ్ని కలిగిన వాడంటే, తాను ఏదైతే సవాలు విసిరాడో దానిని నెరవేర్చడానికి, ఆ మాటను నిలబెట్టుకోవడానికి, దేవుని సత్యాన్ని గెలిపించడానికి ప్రజలందరినీ ఒప్పించినవాడు
దేవుని శక్తిని భూమి మీదకు దింపినవాడు. అతడు ఇంకా ప్రార్థన చేస్తుంటాడు, కానీ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపశువును దహింపు వేసింది. అలా దహించి వేయడానికి కారణం ఏలియా చేసిన ప్రార్థన. సాధారణమైన వ్యక్తి కాదు సుమా ఏలియా అంటే, అసాధారణమైన వ్యక్తి. ఇంత అసాధారణమైన వాడు, లోకమంతా ఒకతట్టు తానొక్కడు ఒకవైపు ఉన్నాడు. అలాంటి వీరుడు, రోషము కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, యెహోవాయే దేవుడని ప్రజలందరి నోట్లో నుండి పలికించినటువంటి గొప్ప ధీరుడు. ఒక్క ఆడది, ఒక స్త్రీ, కేవలం రాణి అహబు అనేటువంటి వాడి యొక్క భార్య ఒక వర్తమానం పంపించింది, బయలుదేవత ప్రవక్తలందరినీ నువ్వు చంపావు కాబట్టి రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేస్తాను, జాగ్రత్త చూసుకో అని వర్తమానం పంపితే, ఇంత సవాలు చేసి ఇంత రోషముగా నిలబడినటువంటి ఈ రోషగాడు, దేవుని కొరకు శూరకార్యములు చేసిన శూరుడు, తన ప్రాణమును కాపాడుకునుటకు అరణ్యంలో పారిపోతున్నాడు. ఒక బదరి వృక్షం క్రిందకు వచ్చి మరణాపేక్ష కలిగిన వాడే, ఇంత మట్టుకు చాలయ్యా, నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో అనే మరణాపేక్షతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణభయంతో ఏమైపోతానో అనే చింత, ఇంక చాలే ఈ జీవితం అనేటువంటి నిరాశ, మరణము కొరకైన అపేక్ష, ఇవన్నీ కనపరిచాడు మహావీరుడైన ఏలియా. ప్రియమిత్రులారా, ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దుష్టుడైన సైతాను, వాని అనుచరులైనటువంటి దురాత్మలు కలిగించే భ్రమలు, వాటి వల్ల కలిగే భయాలు ఒక్కొక్కసారి ఎంత వీరుణ్ణైనా కృంగదీస్తాయి. ఈరోజు నేను చెప్తున్నాను, ఇలాంటి కృంగుదల నీకు తరచుగా కలుగుతూ ఉంటే అది సహసిద్ధంగా నీకు కలిగింది, నీ పరిస్థితులను బట్టి వచ్చింది కాదు. దుష్టుడు నీలో కలిగిస్తున్నటువంటి చింత, భయము, దేనిని గూర్చి భయపడొద్దు, ఇది దేవుని వాక్కు. ఏం చేయమంటారు మరి? దేనిని గూర్చి చింతించొద్దు, భయపడకూడి అని చెప్పిన దేవుడే చింతించొద్దు అని చెప్పాడు. ఈ చింతే నీకు భయాలకు కారణమవుతుంది. ఏ పరిస్థితి అయినా కానీ, అది ఆరోగ్య పరిస్థిత, కుటుంబ కలహాల, కుటుంబంలో ఎంతమాత్రం దిద్దుకోలేనటువంటి సమస్య, ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దాని పర్యవసానం ఏదైనా కావచ్చు, నీవు మాత్రం చింతపడొద్దు. ఎందుకు చింతపడొద్దు? ఎందుకో తెలుసా? నీ పరిస్థితిని చక్కదిద్దే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రశ్నకు సమాధానం దొరికే చోటు ఉంది. ఆమేన్. మరణమే కాదు సుమా, మరణమే కాదు పరిష్కారం, పరిష్కార మార్గం ఉంది. చింతించొద్దు, నీ చింత యావత్తు ఆయన మీదేసి ఆయన పాదాల దగ్గర నువ్వు మోకరించి, బైబిల్ చెబుతుంది కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కృతజ్ఞత, కృతజ్ఞత, స్తుతి, ఇవేం చేస్తాయో తెలుసా? నీలో చింతను పారద్రోలుతాయి, నీలో కలిగే అనవసరమైన భయాలను పారద్రోలి ధైర్యము, నీవెప్పుడైతే ధైర్యముతో నింపబడతావో, ప్రియమిత్రుడా, దేవుడు నివసించడానికి ఒక ఇల్లుగా నీవు మార్చబడతావు తెలుసా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో ఈ మాట చెబుతున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనం, క్షమించండి, 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. నిరీక్షణ వలన ఉత్సాహము నీకు రావాలంటే ముందు ధైర్యం ఉండాలి. ధైర్యం చెడిపోతుంది చాలామందికి, అయిపోయింది ఇంకా. నీ యొక్క మనోధైర్యం మీద దెబ్బ కొడుతున్నాడు దుష్టుడు.
అయిపోయిందిలే, అందరూ నిన్ను విడిచిపెట్టారు కదా, నువ్వు అప్పుల పాలైపోయావు కదా, నీ ఆరోగ్యం పాడైపోయింది కదా, నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు కదా, సంఘంలో సమాధానం లేదు కదా, ఇలా రకరకాల కలవరాలు 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 గలిబిలి సృష్టించి మనశ్శాంతి లేకుండా చేసి ధైర్యము చెడగొడుతున్నాడు. ఈ ధైర్యమే కోల్పోతే నిరీక్షణ ఎక్కడుంటుంది? ఈ నిరీక్షణ తుదమట్టుకు నువ్వు కనపరచకపోతే నువ్వు ఆయన ఇల్లుగా మారలేవు కదా. భక్తి యొక్క సారాంశం ఏంటి? నువ్వు ఆయన ఇల్లుగా మారడమే, ఆయనకు ఒక ఇల్లు కట్టడం కాదు, నీవే ఆయన ఇల్లు అయిపోవాలి. అవ్వాలంటే ధైర్యము తుదమట్టుకుండాలి. ఈ ధైర్యము చెడగొడుతున్న దుష్టాత్మ శక్తులను బంధిద్దాం. ఏ దురాత్మ క్రియలైతే, ఏ విధమైనటువంటి అవిచార కర్మలైతే నీ మీద ప్రయోగించబడ్డాయో, నీ ధైర్యాన్ని నీ మనోనిబ్రాన్ని చెడగొడుతున్నాయో, వాటన్నిటిని బంధిస్తూ కృతజ్ఞతాస్థుతి చెల్లిందాం. ఆరాధిద్దాం ప్రభుని. ప్రతి విషయంలోనూ ప్రభుని ఆరాధించండి. ఆరాధించే ఆరాధికులే ధైర్యముగా ముందుకు సాగిపోగలుగుతారు. అట్టి రీతైన ధైర్యాన్ని మనోనిబ్రాన్ని దేవుడు మనందరికీ కలిగించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, దైవమా నీకేనయ్యా. మా జీవితంలో ఏది జరిగినా నీకు స్తోత్రములు, ఎవరు విడిచినా నీకు స్తోత్రములు నాయన. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు, మీకే ఆరాధన ప్రభు. ఆశ్చర్యకరుడవైన మా దేవా, ఘనమైన నీ కార్యములు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్లీజ్ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కొరకు వాడబడిన వారు, నీ మార్గంలో నడుస్తున్నవారు అయ్యా నాయన తండ్రి, నీ నామాన్ని గణపరచాలనుకున్నవారు కూడా కొంతమంది ఈ రోజున భయానికి చింతకు లోనవుతున్నారు. ప్రతి చింత యేసు నామములు తొలగిపోవుగాక. ప్రతి విధమైన మానసిక కలవరాలు సృష్టించిన ప్రతి అవిచార దృష్ట కర్మలను యేసు నామములు బంధిస్తున్నాను. అవిచార కార్యములు యేసు నామములు కాలిపోవుగాక. ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావ మంత్ర క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. దేవుని ప్రజలలో కలిగిస్తున్నటువంటి కలవరం తొలగిపోవునుగాక. ఆమేన్. ఏలియా లాంటి గొప్ప అభిషేకము కలిగినటువంటి వారిని
కృంగదీయాలని ప్రయత్నం చేస్తుంటే సాధారణ విశ్వాసులు ఎంత ప్రభువా? ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నాను. మరణాపేక్ష కలగజేసే దురాత్మలను యేసు నామములు పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను. మానసిక నెమ్మది ప్రశాంతత ప్రజలకు దొరుకునుగాక, కలుగునుగాక. యేసు నామముల విడుదల కలుగును. ఆమేన్, ఆమేన్. కుదరని రోగముల చేత పీడింపబడుతున్న వారు యేసు నామముల విడుదల పొందుదురుగాక. ఆమేన్. తమ ప్రియులైన వారిని పోగొట్టుకుని మా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటూ వేదనాభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. అయ్యా సహాయం చేయండి, వారికి ధైర్యం దయచేయండి. భవిష్యత్తును గూర్చి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ఎలా మేము ఈ సమస్య నుంచి బయటపడేదని కృంగుదలలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఏ సునాములు నెమ్మది కలుగునుగాక. ప్రభావం ప్రజలను తాకునుగాక. సునాముల విడుదల కలుగును గాక. ప్రతి చింతకు ఏ సునాముల పరిష్కారం కలుగును. ప్రతి సమస్యను గర్జిస్తున్నాను ఏ సునాము. సముద్రం పొంగుతుంది, నావ నిండిపోతుంది, యాత్ర ఆగిపోయేలాగుంది, కానీ నువ్వు ఆగిపోను లేదేసయ్యా. సముద్రపు తరంగాల మీద అయా తండ్రి అధికారము కలిగిన వాడు గనక ఒక్క మాట గర్ధించగానే అయ్యో ఘనమైన మా తండ్రి, ఒక్క మాట మీరు చెప్పగానే సమస్తము నిమ్మలమైపోయింది. నాయన నిశ్శబ్దమై ఊరుకుండమని ఆజ్ఞాపించారు. మీ ఆజ్ఞకు సముద్రం లోబడింది. అవును తండ్రి. అవును నాయన, ఈ దురాత్మ అంధకార చీకట శక్తులు ఘోషిస్తూ మా విశ్వాస నావను ముంచెత్తాలని ప్రయత్నం చేస్తుంటే యేసు నామములు మీ దాసునిగా నీ యొక్క బిడ్డలుగా మేము ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. శత్రు బలం అంతటి మీద మీరు అధికారం ఇచ్చారు కనుక అధికారమును బట్టి ప్రతి విధమైనటువంటి భయము చింత వేదనకు కారణమైన దురాత్మను బంధిస్తూ నెమ్మది కలుగునుగా. యేసు నామములో విడుదల కలుగునుగా. యేసు నామములో ప్రభావం ప్రజలను తాకునుగా. పరిశుద్ధాత్మ తండ్రి మీరు దిగిరండి, నేను దిగిరండి, దిగిరండి, దిగిరండి. ఒంటరి వారు, ఒంటరి తనతో కృంగిపోతున్న వారు, విసిగిపోయిన వారు జీవితంలో ఈ రోజు నాయన నెమ్మది పొందాలి. ధైర్యం తెచ్చుకోవాలి. చావుకు సిద్ధమైన వారికి ఆశలు సిగిరింపచ్చి మీరే కార్యము చేయమని ప్రతి చింత వేస్తున్నామో తొలగిపోను గాక. ప్రతి కలవరం వేస్తున్నామో తొలగిపోను గాక. నెమ్మదితో సంతోషంతో ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి అని మీరు చెప్తారు. నీ ప్రజలకు ఆనందము కలుగజేయండి నాయన. ఆనంద హేతువు నీవే తండ్రి. సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. యేసునామములోనే వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయం ఆదరణ ప్రతి చింత నుంచి విడిపించి సంతోషంతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి చింతను పారదురలే దేవుని చింతకు చేరి సంతోషంతో ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండనుగాక. హల్లెలూయా. బ్లెస్ యూ.